మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ పై క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పోతిక టాక్స్ ఈరోజు వీడియోలో బొప్పాయి హల్వా ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం అందుకోసం మనం ముందుగా ఒక బొప్పాయిని తీసుకొని అటు సైడ్ ఇటు సైడ్ కొనలు ఉన్నాయి కదండి వీటిని కట్ చేసుకుందాము ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇది ఇప్పుడే తెంచాను కాబట్టి పాలు అనేది కారుతుంది ఈ గ్రీన్ కలర్ చెక్ ఉంటుంది కదండి ఇది తీసుకోవాలి ఈ బొప్పాయి అనేది ఓ దగ్గర ఎత్తుగా ఓ దగ్గర కొంచెం లోపలికి ఉంది కాబట్టి చెక్కు అనేది అంత నీట్గా తీయనికొసలేదు తర్వాత దాన్ని షాక్తో తీసుకుంటాను చూడండి ఈ విధంగా నేను మొత్తము తీసేసుకుంటున్నాను ఇదిగో చూడండి మొత్తము చెక్కు అనేది తీసేశాను ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం దీన్ని కట్ చేసుకుందాము ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో కట్ చేస్తున్నాను చూడండి దీన్ని నేను సగం అల్వా చేస్తాను మిగిలిన సగం కర్రీ చేస్తాను ఇందులో మనకు ఎలాంటి గింజలు అనేవి లేవుగా చూడండి గింజలు లేవు కాబట్టి మనము గింజలు అనేది పెద్ద తీయాల్సిన అవసరం లేదు దీన్ని ఇదే విధంగా గీకుంటే అయిపోతుందండి మనము కొబ్బరి గీకేది ఉంటుంది కదండి స్టాండ్ దాంతో మొత్తము గీకోవాలి గీకోవడం వల్ల ఏంటంటే ఇలా గీకడం వల్ల మనకు ఈ అల్వా చేయడానికి చాలా బాగుంటుంది చూడండి ఎంత మంచిగా పలుసు పలుసులుగా భలే వచ్చింది ఈ విధంగా మొత్తము ఈ విధంగా చేసుకోవాలి మనకు అల్వా అనేది మనకు కలర్ఫుల్గా చాలా బాగా వస్తుందండి ఇది మరీ ఎక్కువ ఖర్చుగా లేకుండా కొద్దిగా దూరగా మాగినట్టు అనిపిస్తుంది కదా అంటే మనకు టేస్ట్ బాగుంటుంది కలర్ కూడా చాలా బాగా వస్తుందండి మనం బాండి స్టవ్ ఆన్ చేసి బాండ్లో కొద్దిగా నెయ్యి వేసుకొని ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి అంటే జీడిపప్పు కిస్మిస్ వేసుకుంటున్నాను బాదం పప్పు వేసుకోవడం లేదండి ఇవి మంచిగా దూర కలర్ అంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము వీటిని ఫస్ట్ ఫ్రై చేసుకుందాము ఇవి కిస్మిస్ అనేది తొందరగా ఫ్రై అవుతుంది చూడండి ఇవి తొందరగా మాడుతాయి కాబట్టి నేను ఫస్ట్ ఈ కిస్మిస్ మొత్తం పక్కగా తీసుకుంటాను తర్వాత ఇవి జీడిపప్పు ఉంటుంది అండి అది కొద్దిసేపు అదేవిధంగా ఫ్రై చేసుకుంటాను ఈ జీడిపప్పు అనేది ఇంకా మనకు బ్రౌన్ కలర్ రాలే కదండి అందుకని ఇంకా కొద్దిసేపు దీన్ని తిప్పుకుందాం ఇప్పుడు చూడండి ఓ దగ్గర మనకు బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు మొత్తం మనము మళ్ళీ ఓ ప్లేట్లోకి తీసుకుందాము ఇందులో నెయ్యి ఉంది కదండి ఈ నెయ్యిలోనే మనం ఆల్రెడీ తురుము పెట్టుకున్నాం బొప్పాయి ఉంది కదండి ఈ బొప్పాయిని మనం మొత్తం ఇందులో వేసుకొని స్పూన్తోని కలుపుకుంటూ ఉండాలి ఒక 5 నిమిషాల వరకు కలుపుకుంటూ ఉండాలండి ఎందుకంటే మనకి ఈ బొప్పాయి స్మెల్ పోయేంత వరకు కలుపుకుంటూ ఉంటే బాగుంటుంది లేదంటే స్మెల్ కొంచెం పచ్చి స్మెల్ అనేది వస్తుంది కాబట్టి మనము ఒక 5 నిమిషాల వరకు ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి మరి ఎక్కువ అయితే అవసరం లేదు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి లేదంటే మనకు కింద మాడే అవకాశం ఉంటుంది అడుగు అంటుతుంది అలా కాకుండా మనం మధ్యలో మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత చూడండి మనకు కలర్ వేసినట్టే కలర్ ఫుల్గా ఎంత బాగుందో నేను ఇందులో మాత్రం ఎలాంటి కలర్ వేయలేదండి కలర్ వేయకుండా కానీ మనకు కలర్ఫుల్గా ఎంత మంచిగా ఉందో మనకు ఇంకా ఎక్కువ కలర్ కావాలంటే కలర్ వేసుకోవచ్చు ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనము షుగరు తీసుకోవాలండి నేను 2 కప్స్ అండ్ బొప్పాయి అది తురుము తీసుకున్నాను కాబట్టి నేను 1 కప్పు షుగర్ తీసుకుంటున్నాను ఈ షుగర్ ఇంతైతే సరిపోతుందని మరీ ఎక్కువైతే మీకు స్వీట్ బట్టి తీసుకోండి నాకైతే స్వీట్ ఇంత చాలా అనుకోండి నేను ఇంత తీసుకుంటున్నాను ఇది కలుపుతుంటే చూడండి ఎంత మంచిగా ఉందో అల్వా మాత్రం సూపర్గా రెడీ అవుతుందండి ఇంకోటి షుగర్ కరిగి మనకు చూడండి ఏ విధంగా వస్తుందో మొత్తం ఇడ కొంచెం నీళ్ళ నీళ్ళ లాగా వస్తుంది చూడండి షుగర్ అనేది కరిగి ఇప్పుడు మీకు కనిపిస్తుందా ఈ విధంగా వస్తూ ఉంటుందండి ఎంత బాగుందో ఇది ఇట్లా ఒక 5 నిమిషాలు కలుపుకున్నాం అనుకో ఈ వాటర్ అనేది మొత్తం ఈ బొప్పాయి గుజ్జు ఉంటుంది కదండి ఇది మొత్తం మనం గుంజుకునేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఇట్లా కలుపుకోవడం వల్ల అనేది అడిగంట కుట్ట సైడ్కి ఈడ గట్టి కాకుండా మంచిగా ఉంటుంది చూడండి ఇప్పుడు నేను ఒక ఇలాచీ అనేది 1 లేదా 2 టేస్ట్ కోసము అది తుంచి గింజలు అదేవిధంగా వేస్తున్నాను ఏం దాన్ని చేయట్లేదు ఈ విధంగా వేసుకున్న తర్వాత చూడండి అల్వా మాత్రం సూపర్గా రెడీ అవుతుంది చూస్తుంటే మాత్రం చాలా బాగుందండి కలర్ మాత్రం ఇలాంటి కలర్ వేయకుండా కానీ కలర్ఫుల్గా సూచుందండి ఇది అండి బొంబాయి అల్వా అనేది ఎంత బాగుందో ఇప్పుడు ఇందులో మనము చివరిగా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే అయిపోతుంది డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత మనము ఒక బౌల్లోకి తీసుకుంటే అయిపోతుందండి చూడండి నేను డ్రై ఫ్రూట్స్ తీసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకున్నాను ఎంత బాగుందో కలర్ఫుల్గా చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా యొక్క యూట్యూబ్ ఛానల్ని భౌతిక టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్